కోవిడ్ మూలాలు ఒకవైపున ఇంతవరకు తేల్చనీయకుండా చైనా అడ్డుపడుతూనే ఉంది. ఇప్పుడు మొత్తం రెండు మూడు నగరాలని కంప్లీట్ లాక్డౌన్ అనౌన్స్ చేసింది. అలాగే అసలు వాళ్ళు చేసిన టీకానే పనికి మాలిందని చెప్పినటువంటి సైంటిస్ట్తో మళ్ళీ స్టేట్మెంట్ మార్పిచ్చింది. అసలు ఓవరాల్గా చూసుకుంటే జనవరి 11న తొలి కరోనా వరణం, కరెక్ట్గా డేట్ లెక్కేసుకుంటే ఏడాది క్రితం, ఏడాదైనా మిస్టరీ మాత్రం వేయలేదు. అదే చైనా యొక్క గొప్పతనం. దాని గురించి ఏమాత్రం మాట్లాడకుండా మిగతా అన్ని అంశాలు మాట్లాడేటువంటి ప్రపంచవ్యాప్త మేధావుల గొప్పతనం కూడా అదే అనమాట. మూలాన్ని పక్కన పెట్టేసి మిగతాదంతా డిబేట్ చేశారు, డిస్కస్ చేశారు, మిగతా దేశాలను తిట్టారు, కానీ అసలుని తిట్టడానికి మాత్రం ధైర్యం కాదు, ప్రేమ వాళ్ళంటే. అదొక విచిత్రమైనటువంటి చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించి తొలి మరణం 2020 జనవరి 11న వుహాన్లో నమోదైంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రపంచమంతా గుర్తు చేసుకుంటోంది. నగరంలోని ఓ మాంసాహార మార్కెట్కి చెందిన 61 ఏళ్ల వ్యక్తి కరోనా సోకి ప్రాణాలు కోల్పోయాడని చైనా అధికారికంగా వెల్లడించినది. నాటి నుంచి ఇప్పటి వరకు సంవత్సర కాలంలో యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టి దాదాపు 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. రెండవ ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం కంటే అత్యధికంగా ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం, అట్లాగే అప్పటికంటే ఆర్థికంగా సర్వనాశనమైనటువంటి సందర్భం కూడా ప్రపంచం అంతా. ఆయా యుద్ధాల్లో ప్రపంచ యుద్ధాల్లో కూడా కానంత తీవ్రమైనటువంటి సంక్షోభం సంభవించినటువంటి పరిస్థితి. నాటి నుంచి ఇప్పటి వరకు వుహాన్ ల్యాబ్ నుంచినే అన్నటువంటి విషయం మీద అటు గబ్బిలాలకు సంబంధించిన పరిశోధనలు జరగనీయలేదు, అలాగే ఈ మిగతా అంశాల మీద కూడా పరిశోధనలు జరగనీయకుండా అడ్డుపడుతూ సాగిస్తూ వచ్చినటువంటి చైనా దాష్టికం తేలుతుందా అంటే, ఇప్పటికి కూడా అక్కడ ఐక్యరాజ్య సమితి తరఫున ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందాలు వెళ్తే వాళ్ళు వెళ్ళిన టైంలో లాక్డౌన్ పెట్టేసుకుని అయ్యో మా దగ్గర కేసులు పెరిగిపోతున్నాయని నాటకాలు ఆడతా, ఆ టీకా పనికి మాలిందని చెప్పినటువంటి సైంటిస్ట్ని కూడా ఎవరితో కలవనీయకుండా ఆ తర్వాత ఆయనతోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అంతా బాగుందని చెప్పి, మొదట్లో అసలు దీనివల్ల ప్రాణాపాయం అని చెప్పినటువంటి సందర్భంలో డాక్టర్ లీని వదిలిపే ఆయన్ని నిర్బంధించి ఆయన చేత రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పించి, ఇప్పటికి కూడా ఒక రాజ్యం తలుచుకుంటే ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తుంది, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఏడాదైనా కూడా ఏ మాత్రం అనుపానులు కూడా బయటపడకపోవడం.